నేను కేశవ రెడ్డి, ఫౌండర్ చైర్మన్ కేశవ రెడ్డి విద్యా సంస్థలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. కేశవ రెడ్డి విద్యా సంస్థలో జరిగినటువంటి ఆర్థిక పొరపాట్లు గతంలో అందరికి తెలిసిన విషయం. ఆ సందర్భంగా నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి 4 సంవత్సరాల 3 నెలలు జైల్లో ఉండి బెయిల్పై మధ్య బయటకు వచ్చాను. నేను నా వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నాకున్నటువంటి సమస్య కంటే 3 అంతలు ఎక్కువ ఉన్నటువంటి ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పి ఏ శిక్ష లేకుండా కేసులు తొందరగా పరిష్కారం కావాలనేటువంటి సదుద్దేశంతో 4 సంవత్సరాల 3 నెలలు జైల్లో ఉన్నాను. కానీ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఈ మధ్యనే బెయిల్పై బయటకు వచ్చి సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తే నాకు ఒక పెద్ద అడ్డంకి ఇద్దరి దుర్మార్గపు ఆలోచనల వల్ల విద్యా సంస్థల సొసైటీస్ లో ఆస్తుల్లో ఒకరు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రెండవ వాళ్ళు శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం. సొసైటీ ఆస్తుల్లో ఇద్దరు చరి సమానంగా బినామీలు పెట్టి కబ్జా చేశారు. వాళ్ళ దుర్మార్గం వల్ల నేనేం చేయలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వల్ల నాకు లైఫ్ థ్రెట్ ఉంది. ఆస్తుల్ని, స్కూల్స్ ని నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు. నేను కూడా కష్టపడి పైకొచ్చినాను, అంత సులభం కాదు. నేను స్వచ్ఛంగా ఉన్నా. నేను తప్పు చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడిని. ఇప్పటికైనా మొత్తం ఆస్తులన్నీ మిగిలిపోతాయి. నా క్యారెక్టర్ అది కాదు. నా వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే, అది నా లక్ష్యం. ఈ ఇద్దరు దుర్మార్గులు అక్రమంగా ఆస్తులు కబ్జా చేయడం వల్ల నేనేం చేయలేని పరిస్థితి ఉంది. చెప్పి చూశాను, మంచిగా చెప్పాను, వేయడం లేదు. శ్రీ చైతన్య విద్యా సంస్థల వాళ్ళు ఆదినారాయణ దగ్గర ఒక కో బ్రదర్, రమణారెడ్డి అయినటువంటి ఇంకో బ్రోకర్, ఈ ఇద్దరు బ్రోకర్స్ ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని మేము ఎన్ఆర్ఐస్ 1000 కోట్లు ఇస్తాం, 750 కోట్లు ఇస్తాం అంటూ 6 నెలలుగా ఆటలాడి లాస్ట్కి 40-50 కోట్లు ఇచ్చి మొత్తం విద్యా సంస్థల ఆస్తులన్నీ కబ్జా చేశారు. 700-800 కోట్ల ఆస్తులు వీళ్ళు ఆదినారాయణ పంచుకున్నారు. వాళ్ళ బినామీలే ఆ ఆస్తుల సొసైటీస్ లో ఉన్నారు. 40-50 కోట్లకు నేను గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుకున్నటువంటి పెద్ద ఆస్తి, దాదాపు 3 రెట్లు విలువైనటువంటి ఆస్తిని వాళ్ళకి రాసిచ్చాను. ఇంకేం కావాలి నీకు? 40-50 కోట్లకు 700 కోట్ల ఆస్తులు కావాలా? అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుని ఆ ప్రభుత్వం కూడా నేను జైలుకి వెళ్ళినప్పుడు ఏమని చెప్పిందంటే, మీకు ఆర్థిక విషయాలు కానీ ఆస్తుతో కానీ సంబంధం లేదు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు, కేవలం అక్కడే సపోర్ట్, నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఆస్తులన్నీ మీరు నా అధినాయుడికి వచ్చి మీ కబ్జాలు పెట్టుకుంటారా? 50 కోట్లకు 700-800 కోట్ల ఆస్తులు కావాలి మీకు. కబ్జాలు పెట్టుకోవడమే కాకుండా స్కూల్స్ లో వసూలైన ప్రతి పైసా మీ సొసైటీలో డివైడ్ చేయాలా? మా అబ్బాయి భరత్ రెడ్డి డైరెక్టర్ గా బిల్స్ మీకు అప్పచెప్పి చేతులు కట్టుకుని ఎదురు నిలబడాలా? మీరు భిక్షన్ లాగా ఇస్తే అతను విద్యా సంస్థల్లోకి ఖర్చుల కోసం వాడుకోవాలా? కబడ్దార్, మీ దుర్మార్గలు దౌర్జన్యాలు ఇక్కడ సాగవు. నేను కేశవరెడ్డిని చెబుతున్నా, రాయలసీమలో పుట్టినవాడిని చెబుతున్నా, మీ దుర్మార్గాలు సాగవు. పెద్ద ఆస్తి ఇచ్చాం, 3 రెట్ల వాల్యూ చేసి ఆస్తిద్దాం 40-50 కోట్లకు. మర్యాదగా గతంలో చెప్పాను, మిస్టర్ ఆదినారాయణ రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, మర్యాదగా ఆస్తులు వెళ్ళిపెట్టి బయటకు వెళ్ళిపోండి. మీ పెత్తనం ఏంటి మా సంస్థ మీద? మీ కోర్టులు పెట్టి స్టూడెంట్స్ ఎదకపోవడం, టీచర్స్ ఎదకపోవడం, డబ్బులు ఎదకపోవడం, ఇట్లే మీరు మొత్తం ఈ 2 స్టేట్స్ లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో, స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎంతో మంది జీవితాలను, ఎంతో మంది కష్టపడి పనిచేసేటువంటి కుటుంబాల జీవితాలను, స్కూల్స్ నడిపేవాళ్ళు, కాలేజీ నడిపేవాళ్ళు నాశనం చేశారు. మీకంటే బాగా సిన్సియర్ గా, హానెస్ట్ గా, కుటుంబం రాత్రి బోళ్ళు పనిచేస్తూ బ్రహ్మాండంగా స్కూల్స్ కాలేజీ నడిపించేటువంటి కాలేజ్ స్కూల్స్ చాలా ఉన్నాయి ఈ 2 రాష్ట్రాలు. పుకార్లు, మీలాగా పుకార్లు పుట్టించి ప్రతి స్కూల్ మీద, ప్రతి కాలేజీ మీద విష ప్రచారం చేసి, పిఆర్ఓలు పెట్టి ఇంటింటికి తిరిగి మోసం చేసి, రెంటెడ్ అపార్ట్మెంట్ లో స్కూల్స్ కాలేజీ నడుపుతూ, అదర్ యాక్టివిటీస్ లేకుండా, ప్లేగ్రౌండ్స్ లేకుండా పిల్లల జీవితాలతో ఆడుకుంటూ, ఘోరాది ఘోరంగా బాత్రూమ్స్ లేకుండా, లెట్రిన్స్ లేకుండా, భోజనం భయంకరంగా పెడుతూ, ఘోరమైన పాపాలను నేరాలు చేస్తూ మీరు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. మీరు ఎంటర్ అయ్యి మీ క్వాలిటీ ఎంతో చూపించారు. ఈ 5 సంవత్సరాలు ఘోరాది ఘోరంగా పిల్లలకి తిండి పెట్టకుండా, ఎడ్యుకేషన్ లేకుండా నాశనం చేసి పెట్టారు క్యాంపస్. మీ ఇద్దరి మధ్య లావాదేవీలు ఏంటో నాకు తెలియదు. మర్యాదగా చెప్తున్నా, మళ్లీ చెప్తున్నా, మర్యాదగా మిస్టర్ ఆదినారాయణ రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. మీరు ఇచ్చిన 40-50 కోట్లకు 3 అంతల ఆస్తి మీ పేరున ఉంది. అమ్మి
మిగిలిన డబ్బు మాకు తిరిగి స్కూల్స్ జరిగేటప్పుడు 5 సంవత్సరాల్లో అన్అఫీషియల్ గా బుక్స్ అన్ని మా స్కూల్ పిల్లలకు అమ్ముతారు. దాదాపు 15 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఒక్క పైసా మాకు ఇవ్వరు, మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, మీ జోబులు వేసుకుంటారు. ఆ డబ్బులు వెంటనే మర్యాద కట్టేసేయండి. ఆదినారెడ్డి దగ్గర ఉన్నటువంటి బ్రోకర్స్ మేనేజ్ చేసుకుని ఆదినారెడ్డితో సంతకాలు పెట్టించుకుంటారు. తెలుగు పేపర్స్ మీద నాతో సంతకాలు పెట్టించుకుంటారు. విద్యా సంస్థలు కబ్జా చేయాలని చూస్తారు. ఆదినారెడ్డి ఏంటండి నీ నీ వ్యక్తిత్వం? ఆదినారెడ్డి రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీ కుటుంబం ఎక్కడుండేది? నేను రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగతంగా వీర నేను ఆ పార్టీకి సంబంధించిన వాడు కాదు. రాజశేఖర రెడ్డి గారు అంటే కొన్ని కోట్ల మంది వీరాభిమానులు, ఆ వీరాభిమానులో నేను ఒకరిని. కాబట్టి ఆయన తిట్టే మీది మీ వ్యక్తిగతమైన సమస్యను కూడా ఆయన తిట్టే నాకు కోపం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చెప్తారండి? ఆ కుటుంబంలో కుటుంబం లేకపోతే మీరు ఎక్కడున్నారు? పెద్ద నైతికత ఉందా నీకు? కాంగ్రెస్ పవర్ లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటావు, గెలవలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తావు, గెలిచిన తర్వాత తెలుగుదేశం వెళ్ళిపోతావు. తెలుగుదేశం పోవడానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నన్ను బలి పెడుతుంది. నన్ను కేసులు తీసుకుని అరెస్ట్ చేస్తే నువ్వు నా వియోగుడు కాబట్టి నువ్వు పార్టీలోకి వస్తావని నన్ను బలి చేసి జైలు పడేస్తారు. నీ ఇప్పుడున్నాయన ఆయన ఇప్పుడున్నా 4 సంవత్సరాల ముందు జైలు ఉన్నా శిక్ష లేకుండా. నువ్వేవో 4 సంవత్సరాలు అడ్డం పెట్టుకుని నా సమస్య పేరు చెప్పి పార్టీ మారి మినిస్ట్రీ ఎంజాయ్ చేస్తావు. నేనేమో జైల్లో 4 సంవత్సరాలు 3 నెలలు ఉండి నరకమణ వేస్తూ పెద్ద చైన్లతో వేడి వేసుకుని కోర్టు చుట్టూ తిరుగుతాను. ఏ మానవత్వం అనేది? ఏ మానవత్వం? ఏం పరిష్కరించాం? ఒక చోటేమో జనంలో చెడ్డ పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఎక్కువంది కాబట్టి ఏం చెప్తావు? నేను నా వియ్యంకుడు సమస్య ఉంది కాబట్టి నా బిడ్డ అల్లుడిని కూడా అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను పార్టీ మారాల్సి వచ్చింది ఏమనుకోదని చెప్తావు. ఈ కుటుంబ సభ్యులకు తమ్ముళ్ళకి అదే చెప్తావు. పై మాత్రం నాకు సంబంధం లేంటావు. ఆస్తుల్లో నీ బినామీలు మారు, నీకు సంబంధం లేదు. ఆర్థిక విషయాల్లో నీకేంటి సంబంధం? నీ బినామీలు ఎందుకున్నా ఆస్తుల్లో? సీతేదైనా బినామీలు ఎందుకున్నారు? రోజు సీతేదైనా భజన ఎందుకు చేస్తావు? ఎందుకు వాళ్ళకి ఇవ్వాలని నీ సంస్థను? కబ్బర్దార్ మిస్టర్ రాజనారాయణ రెడ్డి, నేను రాయలసీమ రెడ్డినే. నీ ఫ్యాక్షనిజం రాజకీయం ఈ ప్రభుత్వంలో నడవ. నేను కూడా గడుచున్నోని, కష్టపడి పెట్టించుకోని. శ్రీచైతన్య విద్యా సంస్థలు నేను భయపడే రకం కాదు. మర్యాదగా మీ ఇద్దరు చెప్పాను గతంలో, ఇప్పుడు చెప్తున్నా, మర్యాదగా బయటకు వెళ్ళిపోండి. 40-50 కోట్ల ఆస్తికి 300 వాల్యూ చేసే ఆస్తి మీకు రాసిచ్చాను, అది అమ్మిన తర్వాత మిగిలిన డబ్బు నాకు ఇచ్చేయండి. మర్యాద ఎందుకు? మా విద్యా సంస్థలు ఉన్నటువంటి మీ కోవట్లు దొంగలు స్టూడెంట్స్ ఎత్తుకుపోవడానికి, టీచర్స్ ఎత్తుకుపోవడానికి, ఇంకా దోపిడీ చేయడానికి కూడా దొంగలంతా వెంటనే వెంకి తీసుకొని పోండి. విద్యా సంస్థలు జోలికి వస్తే కబడ్డా నా కొడుకు భరత్ రెడ్డి, నా కోడలు చాలా మంచి పిల్లలు. నీ నోటి దుల వల్ల, నీ మూర్ఖపు అతిమూర్ఖపు రాజకీయం వల్ల నా కొడుకు మీద కేసులు పడ్డాయి. పిల్లలు బతకనివరా? ప్రశాంతంగా ఉండండియండే. నా సమస్య శ్రీ చైతన్య విద్యార్థుల మెంటల్ టార్చర్. మా అబ్బాయి చంపేస్తారా? నీ మూర్ఖపు రాజకీయం. కోర్టులో చూసుకుంటా సుప్రీంకోర్టు ఏం చూస్తావా? కొండతో దిగుకుంటావా? జగన్మోహన్ రెడ్డి గారికి దిగుకునే సత్తా నీకుందా? నీకు ఎన్ని ఓట్లు పడతాయి? ఎలక్షన్ గెలవడు, ఎన్ని ఓట్లు పడ్డాయమన్నా? నీ క్యారెక్టర్ సరి చేసుకో. మంచి పార్టీలోకి పోయావు, బీజేపీ. వాళ్ళ ఆ నాయకులు అంటే వారు పెద్ద నాయకులు. ఎందుకంటే బీజేపీతో నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, బీజేపీతో నాకు బీజేపీతో సంఘ పరివార్తో నేషనల్ స్థాయి వరకు నాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళే అంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నేను వ్యక్తిగతంగా తిరుగుతున్నారు, మా పార్టీ సిద్ధాంతం అది కాదే, ఈయన తెలుగుదేశం కోవర్టు అందుకే తిట్టున్నాడు. పార్టీ సిద్ధాంతం గురించి మాట్లాడు, పాలసీ గురించి మాట్లాడు, డెవలప్మెంట్కి ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వు అని వాళ్ళే అంటున్నారు. నో వర్క్ తెస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, నీకేం నైతికత ఉంది? ఆయన మొత్తం యూత్ కు ఈ ప్రపంచంలో ఒక ఐకాన్, మొండిగా ధైర్యంగా జైలుకి వెళ్ళినా భయపడకుండా మొత్తం యూత్ కి ఒక ఇన్స్పిరేషన్. ఆయన సీఎం అయ్యాడు, మామూలు కాలేదు, 150 సీట్లు గెలిచి సీఎం అయ్యాడు. నీ కోపం ఉండొచ్చు, నాకు అభిమానం ఉంది, మొదటి నుండి ఉంది, ఆ కుటుంబం అంతా మొదటి నుండి నాకు చనువు ఉంది. కానీ నేను అప్లికేషన్తో సీఎం గారిని కోరడం లేదు. నాకు ఏ అప్లికేషన్ వద్దు, మీకు కానీ నాకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మంచి పోయించే విధంగా 1-2 సంవత్సరాల టైం అయింది సార్. విద్యా సంస్థలను నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎట్టయితే వెలుగుదినాయో 600 నుంచి 590 దాటిచ్చింది. ఎస్ఎస్సీ బోర్డు చేత నరమూడల చేతుల్లో నేనే మొదటి 10 ర్యాంకులు, 13,60,000 మంది ఎగ్జామ్స్ రాస్తే మొదటి 10 ర్యాంకులు 3 సంవత్సరాలు కేసీ సంస్థకు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారికి ఎంతో గొప్పగా అభిమానించేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదే వెలుగు వెలిగిస్తా రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అదృష్టం. మరి ప్రభుత్వం అయితే వర్షాలు పడతాయి, అందరు కలకలాడుతుంటారు. కాబట్టి ఆ అదృష్టం నాకు కూడా వచ్చిందని అనుకుంటున్నాను. దుర్మార్గులు పక్కన పెట్టి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ మా అబ్బాయిని నువ్వు బెదిరించి తిట్టి చూద్దాను, ఇది గతంలో చేసావు పని. ఎందుకయ్యా నీ దుర్మార్గ రాజకీయానికి? నా సమస్యకి నా పిల్లల్ని బలి పెట్టాలి. నా కొడుకు కానీ కోడలు కానీ చాలా మంచివారు, మంచి వ్యక్తిత్వం వారు. వాళ్ళ వ్యక్తిత్వాలకి నీ దుర్మార్గ రాజకీయానికి ఎందుకు బలి పెట్టారు? వదిలిపెట్టు, వాళ్ళు ప్రశాంతంగా బతకని. నీ ఆస్తొద్దు నా ఆస్తొద్దు, నేను సింపుల్ గా బతుకుతాను నా కొడుకు అంటున్నాడు. వాడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకో. నీ నోటిద్దుల వల్ల వాడి మీద కేసులు పడ్డాయి.
నేను చెప్తున్నా కష్టపడి పైకి వచ్చినోని భయం లేదు నాకు. దమ్ము ఉంది, ధైర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, బ్రహ్మాండంగా విద్యాసంస్థలు నడుతా. నా చిన్న కూతురు ఉంది యశోదానికి, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్. మా అబ్బాయి ఉన్నాడు, ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్. మేము ముగ్గురం కలిస్తే ఒక అద్భుతాన్ని సృష్టించగలం. రాబోయేటువంటి ఈ ఎడ్యుకేషన్ మార్పులకు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసే మార్పులకు, వచ్చే విద్యాసంస్థ ఇంట్రొడ్యూస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు, మా క్యాంపస్ లో ఒక అద్భుతమైన క్యాంపస్ లో గేమ్స్, స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్ ఎట్లా మెయింటైన్ చేసామండి? మంచి భోజనం, స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఒక అద్భుతం, ఒక ట్రెండ్ సెంటర్ నిలబడ్డాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీకు ఎక్కడ చెడు, నో అప్లికేషన్, ఎక్కడ చెడిపోయి రాని సమస్యను పరిష్కరిస్తా. 2 సంవత్సరాలు టైం అయింది, అద్భుతం విద్యాసంస్థ నడిపిస్తూ సమస్యను పరిష్కరిస్తా. నాకు ఈ ఆదినారాయణ రెడ్డి దుర్మార్గుడు, ఇతని వల్ల, శ్రీ చైతన్య విద్యాసంస్థల వల్ల లైఫ్ థ్రెట్ ఉంది. దయచేసి నాకు రక్షణ ఇవ్వండి. నా విద్యా సంస్థల్లో అద్భుతంగా ఒక వెలుగు వెలిగించినటువంటి స్టాఫ్ కొంతమంది శ్రీ చైతన్య వాళ్ళ అరాచకంతో బయటికి పోయారు. ఇంకా వాళ్ళ ఆటలు సాగవు. దమ్ము ఉంటే శ్రీ చైతన్య వారిని, నారాయణ వాళ్ళను ఛాలెంజ్ చేస్తున్నా. క్వాలిటీతో కొట్లాడతాం, ఒక మంచి ఎడ్యుకేషన్ అద్భుతంగా ఇద్దాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ స్కూల్స్ క్యాంపస్ చూద్దాం, అదే ఫాలో అవుదాం చాలు. ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కల్పన తాను ముందు పోతున్నాడు. ఈ దేశంలోనే ఒక ఛాలెంజ్ అది. విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక మనవి చేస్తున్నా. విద్యార్థి, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, బయట వాళ్ళు కానీ, నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ, ఎవరైతే నా వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా. అందుకే నేను మీ ముందుకు వస్తున్నా. విద్యా సంస్థలను అద్భుతంగా నడిపిస్తూ వీలైనంత త్వరగా 2 సంవత్సరాల్లో ఏదైనా కోర్టు ద్వారా పరిష్కారం కావాల్సిందే. నా చేతిలో ఏం లేదు, ఆస్తులని అటాచ్మెంట్లు ఉన్నాయి, సమస్య కోర్టులో ఉంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కారం చేసి నా వల్ల నష్టపోయిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా న్యాయం చేస్తా. నన్ను పని చేసుకోనియండి, సమస్య పరిష్కారం చేసుకోనియండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేయడం అనేది చట్టబద్ధంగా నేరమే. సమస్య కోర్టులో ఉంది, ఆస్తులని కోర్టుకి ఇచ్చేశాను, నన్ను డిస్టర్బ్ చేస్తే లాభండి. కాబట్టి ఆర్థికంగా నేరం అవుతుంది, నేను బెదిరించడలేదు. నేను సమస్యను ప్రశాంతంగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇస్తూ, నేను సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని గవర్నర్ సీఎం గారిని ప్రార్థిస్తున్నా. నేను మనస్ఫూర్తిగా మంచి ఎడ్యుకేషన్ వంటి పద్ధతిలోనే ఉన్నా. నన్ను అందరూ, మీ అందరూ అర్థం చేసుకుని ఆశీర్వదిస్తాను. సీఎం గారు నాకు సహకరించి ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది. ప్రార్థిస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.